Hello, hi, namaste, welcome back to you, our channel Hema Creations. Iroju mana video vachesi ento tasty aina vellulli andi mirchi pachadi andi adi ela cheyalo ee video lo nenu meeku chuvistunanu miss kaakunda video mottham chudandi meeru kuda try chesi chudandi ilanti videos inka chudali anukunte na channel ni subscribe chesukondi inkenduku alasyam vellulli pachadi ela cheyalo daniki kavalsina ingredients chusiddam salt oil onion minapappu chintapandu jilkara avalu వెల్లుల్లి ఎండుమిర్చి స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కాసేపటి తర్వాత వెల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే తొడుమలు తీసి పెట్టిన వెండి మిర్చిని వేసుకొని అది కూడా కాస్త వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. వెల్లుల్లి అనేది మాడిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కాసేపు కలుపుకోవాలి. కాసేపు పెట్టేసి మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కాసేపు కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆపేసి చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా నూనె యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ యూజ్ చేస్తే మనకు పచ్చడి అనేది నిలువ ఉండదు. మిక్సీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసి కొంచెం మినపప్పు కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చడిని యాడ్ చేసి నూనె తేలేంత వరకు కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చడి రెడీ. మీకు కూడా ఈ వెల్లుల్లి నిలువ పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.